మధ్యన హర్షసాయి గారిది ఒక ఇష్యూ గురించి వైరల్ అయింది, బెట్టింగ్ యాప్స్ గురించి. ఓకే, ఇలాంటివి బెట్టింగ్ యాప్స్లో చాలామంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇలాంటి యాప్స్ ఉండడం రైటా అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రైటా రాంగ్ అనేది సెకండరీ విషయం, ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారండి, కాబట్టి ఇల్లీగల్ బిజినెస్ అండి. అర్థమైందండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడిపోయి తొందరపాట్లు ఏం చేస్తారని తెలియక వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి యాక్చువల్లీ కష్టపడితే నీకు మహా అయితే ఒక రోజుకి 1000, 1500 లేదనంటే 500 ఇలా సంపాదిస్తారు. కానీ ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో కరెక్ట్గా నీకు నాలెడ్జ్ ఉండి సంపాదించగలిగితే వేలకు వేలు సంపాదిస్తారు, రైట్, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అంతా ఇల్లీగల్. వీళ్ళేంటంటే కష్టపడే తత్వం లేకుండా, అంటే గవర్నమెంట్ కూడా ఇట్లా పర్మిషన్ ఇచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ పర్మిషన్లు అయితే అంత ఏం లేవండి, అవి ఇల్లీగల్గా యాక్చువల్లీ కేసులు అని చెప్పి వాళ్ళే కడుతున్నప్పుడు అవి గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తుంది? గవర్నమెంట్ పర్మిషన్ అయితే లేదు. ఏంటంటే ఇల్లీగల్ బ్యాక్డ్రాప్లో చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇలాంటి వాళ్ళు పట్టుకొని అవి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు, ఇక్కడ ఎవడైనా కానీ చిన్న స్థాయి వ్యక్తి కానీ పెద్ద స్థాయి వ్యక్తి వరకు కావాల్సిన డబ్బు అండి. అదేంటంటే ఆ డబ్బుని టార్గెట్ చేస్తున్నారు. అందులో వలలో పడినాడు మేధావి అయితే పక్కకు తప్పించుకోగలుగుతున్నాడు, మేధావి కాదనుకోండి బలైపోతున్నాడు, అంతే. యాక్చువల్లీ వాడు చేసింది తప్పు అని అనలేము, అలాగని చెప్పి ఏళ్ళు చేసింది కూడా కరెక్ట్ అని అనలేము. అంటే మేము డబ్బులు తీసుకుంటున్నాం కానీ మేము మంచి చేస్తున్నాం ఆ డబ్బులతో అంటున్నారు కదా. ఎవరు చేసే మంచి వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు తప్పు చేసేవాడు మంచి చేస్తాడు, మంచి గుణం ఉన్నాడు కూడా మంచి చేస్తాడండి. ఇప్పుడు మంచి అనేది ప్రతి డబ్బు పంచితేనే మంచి అని మనం అనలేమండి. ఎందుకంటే పక్కనప్పుడు రోడ్డు మీద ఏదో జరిగింది అనుకోండి, గమ్మున వెళ్ళి మనం స్పందిస్తే అది కూడా మంచి అవుతుంది. అంతేగాని అక్కడ ఏదో డబ్బులు తీసుకొని ఇక్కడ ఏదో డబ్బులు ఇస్తున్నావు అంటే అది అది మంచి. ప్రతిసారి డబ్బుతో విలువ కట్టకూడదండి. కొన్ని సందర్భాల్లో చేతితో చేసే సాయం కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ స్థాయికి అలాంటి సాయాలు చేయరండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి కొంచెం పేరు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు డబ్బుతోనే సాయం చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన కోట్ల రూపాయల్లో ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఆ డబ్బుల్ని జనాలకు పంచుతున్నాడు. డబ్బులు పంచడం అనేది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు తప్పండి. ఎందుకంటే ఏ అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా కూలి పని చేసుకున్నవాడు ఎలా ఉంటాడనంటే వాడు కొన్నంతలో సరిపెట్టుకోవాలని ఆలోచిస్తాడండి. మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే అంతకు మించి కొంచెం పైకి ఎదగాలని ఆలోచనలో ఉంటాడండి. డబ్బు ఉన్నాడు ఎప్పుడు కూడా ఇంకా వేరే లెవెల్ చూడండి. బెట్టింగ్ యాప్సే కాదు, ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఆన్లైన్లో మీరు షేర్ చేయండి, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి అప్లికేషన్స్. ఆన్లైన్ మనీ కోసం జనాలు ఏవి పడితే వెబ్సైట్ వాడుతున్నారు, యాప్స్ వాడుతున్నారు, ఇవి కట్ అని అంటారా మీ దృష్టిలో? ఇవి కరెక్టా కాదని మనం జడ్జ్ చేయాలండి. ఎవరో కూడా ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు హర్షసాయి అని చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ప్రతి అమ్మాయి కానీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా లేకపోతే ఇంటిగా నుండి వేరే పాలు సంపాదించుకోవాలా, గంటలో 3000 కావాలా అని చెప్పి చాలా పోస్టులు పెడతారు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇలాంటి డిజిటల్ మీడియా బిజినెస్లో బోల్డ్ అని స్టార్ట్ చేస్తున్నారండి. ఈరోజు హర్షసాయి కనిపించాడని చెప్పి మనం హర్షసాయి గురించి మనం ఆట అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. యాక్చువల్లీ యాక్షన్ తీసుకుంటే మొత్తం అందరి మీద తీసుకోవాలండి, అంతేగాని ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఒకళ్ళు తగ్గించకూడదండి. ఇప్పుడు హర్షసాయి దొరికిపోయాడు కాబట్టి హర్షసాయి గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. ఏ విషయానికి చూసుకున్నా కానీ మేజర్గా అమ్మాయిలు టార్గెట్ చేస్తారండి. అమ్మాయిల మీద ఫేక్ అకౌంట్స్ లేకపోతే అమ్మాయిలో పెట్టుకొని ఫేక్ అకౌంట్స్ పెట్టి మెసేజ్లు పెడతా ఉంటారండి, మీకు ఇది కావాలా అది కావాలా లేకపోతే తక్కువ టైంలో ఎంత ఆదాయం సంపాదించాలా ఇలాంటి వల్ల వేస్తూ ఉంటారండి. ఆ వల్ల పడ్డాడు అనుకోండి వాడు దరిద్రం బాగున్నట్టు, వాడు పడలేదు అనుకోండి వాడు అదృష్టవంతుడు, వాడు పని వాడు చూసుకుంటారు. యాక్చువల్లీ పని పడ్డ లేని వాళ్ళు ఫోన్లు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అందులో పడతారు. వాడు పని ఉంటే వాడు పని వాడు చూసుకుంటాడు కదా. అది ఓకే. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక అమ్మాయి అకౌంట్ చూశాను. యాక్చువల్లీ దానిలో ఉన్న రీల్స్ అన్నీ వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి తిన్న ఫేస్ మార్ఫింగ్ చేసి పెట్టుతున్నారు. నేనే ఒకసారి నిజంగా ఈ పిల్ల ఎవరు అన్న డౌట్తో నేను సర్చ్ చేసి చూశాను ఆ పిల్ల అకౌంట్ మొత్తం. బట్ తర్వాత ఆ అమ్మాయి అకౌంట్లో ఉన్నాయన్నీ వేరే వేరే వీడియోలు ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. ఇది ఎలా అనుకుంటున్నారు మీరు? సేఫ్టీ ఎలా అనుకోవడం ఏం లేదండి. ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనుషులండి. ఇప్పుడు ఏంటంటే కాల్ గర్ల్స్ అని చెప్పి, కాల్ బాయ్స్ అని చెప్పి, లేకపోతే ఇలాంటి బిజినెస్లో ఆ డబ్బులు ఇప్పిస్తాం ఈ డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పి ఇలా ఫేక్ అకౌంట్లు పెడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే మనిషి అనేవాడు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా టెక్నాలజీకి అలవాటు పడిపోయి ఫోన్లో తిరగేస్తున్నారండి. అక్కడ వచ్చేది ఒరిజినల్ కాదని ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారండి. ఐడెంటిఫై యాక్చువల్లీ అక్కడ ఒక అమ్మాయి ఫోటోనో లేకపోతే ఏదైనా రొమాంటిక్ సీన్స్ లేకపోతే ఏదైనా సాంగ్ లాంటిదో వేరేది ఏదైనా ఏదో ఒకటి కంటెంట్ చూసేటప్పటికి వాళ్ళు అలా అట్రాక్షన్ అయిపోయి అక్కడ మొదలెట్టడం పాపం స్టార్టింగ్ మొదలెడుతున్నారు. అక్కడ నుంచి మొదలవుతుందండి. అది మంచిదా కాదా అనేది మనం అయితే చేయాలండి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈ ఇలాంటి డిజిటల్గా జరిగే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని అయితే కట్టడి చేయాలండి. ఇప్పుడు మన దేశంలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి, బయట దేశాల్లో చూసుకుంటే అంత ఉండవండి, ఓపెన్గా చెప్పుకోవాలండి. కాకపోతే ఏంటంటే వీటి మీద ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అనేది ప్రతి విషయంలో కూడా ఒక యాక్ట్ రూల్ అని తీసుకొచ్చి ఏది ఎంతవరకు ఉండాలి, ఒకవేళ ఏదైనా జరిగితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది గవర్నమెంట్ అయితే ముందే డెసిషన్ అనేది ఒక చట్టాలు అయితే తీసుకొస్తే మంచిదండి. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఈవెన్ ఈరోజు కూడా చూస్తే ఒక అతను
బెట్టింగ్ యాప్స్ నుంచి 30 లక్షల రూపాయలు అంతా అప్పు అయిపోయాడంట. ఆ 30 లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలో తెలియక తనంతట తానే ఒక కిడ్నీ అమ్మేసుకున్నాడు. ఒక కిడ్నీ అమ్మేసుకుంటే 30 లక్షలు ఇస్తామన్నారని చెప్పి కిడ్నీ అమ్మేసుకున్నాడు. తీరా అమ్మేసుకున్న తర్వాత ఫస్ట్లో 50,000 లక్ష రూపాయలు చేతిలో పెట్టారంట. తర్వాత మిగతా అమౌంట్ ఒక 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో ఇస్తానని చెప్పారంట. ఇప్పుడు వెళ్తే ఆయన మొండి చేయి చూపించారు అంటే మొత్తం ఎత్తేసారు, డబ్బులు లేవేం లేవని బడికి ఎండేశారు. ఇప్పుడు ఆ మనిషి అనారోగ్యంగా ఒక కిడ్నీ మీద బాధపడుతున్నాడు, అతను భవిష్యత్తు లేదు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని పట్టుకున్నాడు, యాక్చువల్లీ అటు జోలికి వెళ్ళకన్నా ఆయన పని ఏం చేసుకుని ఉంటే తిప్పలు ఉండకపోతుంది అంతే కదా. ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత అండి. ఇప్పుడు టెక్నాలజీ రావాలండి, ఎందుకంటే టెక్నాలజీ ఉంటేనే మనం ఎదరకు అడిగేయాలి. కాకపోతే ఏంటంటే దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఏది ఎక్కడ వరకు చేయాలనేది మనకు ఒక అవగాహన ఉండాలండి. అదేది లేకుండా అమ్మాయి ఫోటో చూడగానో, ఏదో రీల్స్ చూడగానో, లేకపోతే ఎవరితో ఎవరో మెసేజ్ పెట్టారనో, లేకపోతే ఫేక్ అకౌంట్ నుండి మెసేజ్లు రాగానో వెంటనే మనం రియాక్ట్ అయిపోయి ఆవిడ వెంటనే నాకు రీఛార్జ్కి ఒక 500 కావాలి, లేకపోతే 200 కావాలి, లేకపోతే హాస్టల్ ఫీజులు డబ్బులు కావాలి, ఎవరు ఏవో ఉంటాయి. ఇలాంటి చాలా జరుగుతున్నాయి మధ్య, ఇలాంటి చాలా జరుగుతాయి. వాళ్ళు ఏవో అడుగుతారు, వీళ్ళకి అకృతి పడి ఏదో చేస్తారు. యాక్చువల్లీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకుని నేనైతే ఓపెన్గా చెప్పేదంటే డబ్బు పోయినా పర్లేదండి, ప్రాణం పోతే వెనక్కి రాదండి. అది మీరేంటంటే డబ్బు పోయినా బొచ్చు ఊడిపోయేది ఏమి ఉండదండి, మళ్ళీ మీరు బతికొండగలిగితే ఎక్కడొక్కడ కింద మీద పడి సంపాదించుకోగలుగుతారండి. ప్రాణాల ఇప్పుడు ఆడు కిడ్నీ అమ్మేసుకున్నాడండి, ఆ ఉన్న కిడ్నీతో ఎలా బతుకుతాడు? ఇప్పుడు అది డయాలసిస్ సెంటర్ చేయించాలంటే వాడికి అవుద్దా? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డయాలసిస్ సెంటర్ చేయడానికి అక్కడికి అవ్వదండి, ఎందుకంటే వాడు చేసింది రాంగ్ పద్ధతి అండి, ఇల్లీగల్గా అది అసలు కిడ్నీ అమ్మడమే రాంగ్. అలాంటివి చాలా ఉన్నాయండి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఊరేసుకొని చచ్చిపోయారు, కొంతమంది సూసైడ్లు, లేకపోతే వాటర్లో దూకి చచ్చిపోవడాలు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఒకటే అని చెప్పలేము. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీని మేధావిగా వాడుకునేవాడు సంపాదించుకోగలుగుతున్నాడు, అర్థమైందండి. టెక్నాలజీని వాడుకోలేని చేతకానోడు ఇక్కడ బలైపోతున్నాడు అంతే. వాళ్ళు చేసే తప్పు గ్రేడ్ అనేది నేనైతే జడ్జ్ చేయలేను, ఎందుకంటే నేను అంత పెద్ద స్థాయి వ్యక్తిని కాదు, ఈవెన్ నేను కూడా టెక్నాలజీ వాడుతున్నాను. కాకపోతే ఏంటంటే మన స్థాయి అంతవరకు అనేది మనం తెలుసుకొని వాడితే మంచిదని నా అభిప్రాయం. అది ఖచ్చితంగా అయితే వీళ్ళ మీద గవర్నమెంట్ అనేది ఒక యాక్షన్ తీసుకుంటే మంచిది.